లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల దేవరా గ్లింప్స్ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ నట విస్వరూపం అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేశారు. దీంతో దేవరాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ గ్లింప్స్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో నిలవడంతో నార్త్ జనాలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంటే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు, కానీ వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో నిజంగా పోస్ట్ పోన్ కానుందా లేక పుకార్లా అనేది సస్పెన్స్ గా ఉండేది. అయితే ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ దేవరా సినిమా వాయిదా పడితే ఆ డేట్ కు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దీన్ని బట్టి దేవరా వాయిదా పడటం అనేది కన్ఫర్మ్. అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం అనేది క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే దేవరా పోస్ట్ పోన్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరశురం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది, కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వలన కుదరలేదు. ఇప్పుడు షూటింగ్ ఎండింగ్ కు వచ్చింది. ఏప్రిల్ 5 అనేది మంచి డేట్, అందుచేత ఆ డేట్ ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడట దిల్ రాజు. మరి దేవరా డేట్ ను దేవరకొండ ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.